ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఆషాఢ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం విశేష భక్తి హేతు ప్రతిమారాధనం పరం బాంధవో అర్చావతారాంధవోక్తవత్సల అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని విశేషించి వామనావతారధారి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఆషాఢంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం భగవద్రాధనం మనందరి యొక్క ప్రప్రథమ కర్తవ్యం స్వీయమైనటువంటి ధర్మాచరణను మనం పాలించడం అందుకే మరీచి మహర్షి కూడా మనకు ఉత్తమమైనటువంటి ఉపదేశాన్ని ఇలా మనకు అందజేస్తూ ఉన్నారు విశేష భక్తి హేతుత్వాత్ ప్రతిమారాధనం పరం పరమాత్మ కేవలం మనల్ని రక్షించడం కోసమే అర్చావతార రూపంలో ఈ లోకంలో వేయించేసి ఉన్నారు అంటున్నారు ఆయనకు అనేకావతారాలు ఉన్నాయి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలు అని ఇందులో అర్చావతారం చాలా విశేషమైనటువంటిది ఈ అర్చావతార దర్శనం మనలో విశేషమైనటువంటి భక్తిని కలగజేస్తుంది కనుక ఆ అర్చావతారాన్ని మీరందరూ కూడా పట్టుకోండి అంటున్నాడు మరీచి మహర్షి విశేషించి ఈ రోజున ఆ మరీచి మహర్షి యొక్క తిరునక్షత్రము కూడాను ఆ మరీచి మహర్షి యొక్క తిరునక్షత్రము రోజున ఆయన ఉపదేశాన్ని ఖచ్చితంగా మనం విని తీరాల్సిందే అందుకే విశేష భక్తిహేతు ప్రతిమారాధనం పరం సర్వేషాం బాంధవో భక్తవత్సల మణికీ లోకల్లో ఉత్తమమైనటువంటి బంధువు ఎవరు ఎవంటే భక్తవత్సలుడైనటువంటి ఆ పరమాత్మయే అంటున్నారు భక్తవత్సలుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అర్చావతారమే ఈ లోకంలో మనందరికీ ఉత్తమమైనటువంటి బంధువు అని అంటూ ఉన్నారు ఎలా బంధువు అని అంటే మనం అన్న అనుకుంటే అన్న తల్లి అనుకుంటే తల్లి తండ్రి అనుకుంటే తండ్రి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి లాంటి ఒక చక్కనైనటువంటి క్షేత్రాలకు మనం వెళ్ళి ఆ క్షేత్రాలలో వేంచేసి ఉన్నటువంటి అర్చావతార రూపుడైనటువంటి ఆ పరమాత్మను ఒక్కసారి మనం కనులతో వీక్షించి మనం ఎలా అనుకుంటే అలా వచ్చి మనకు సాయం చేస్తాడు పరమాత్మ తల్లిలా వస్తాడు తండ్రిలా వస్తాడు మిత్రుడులా వస్తాడు కావాలంటే పుత్రుడిలా కూడా వస్తాడు పరమాత్మ అందుకే అంటున్నాడు మరీచి మహర్షి కూడా అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల ఈ అర్చావతార రూపము మనందరికీ కూడా ఉత్తమమైనటువంటి బంధువు ఆ భక్తవత్సరుడైనటువంటి ఆ పరమాత్మ మనకు పరమ బంధువు అంటూ ఉన్నారు కనుక ఈరోజు మరీచి మహర్షి యొక్క తిరునక్షత్రము రోజున ఆ మరీచి మహర్షి యొక్క ఉపదేశాన్ని మనం అనుసరించి అర్చావతారధారి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆరాధనలో మన జీవితం అంతా కూడా చరితార్థం అయిపోవాలి అని చెప్పి దేవదేవుడైనటువంటి ఆ ఆత్మ బంధువైనటువంటి ఆ పరమాత్మను మనసారా మనం కోరుకుందాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ